కిర్గిస్థాన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విజయనగరం జిల్లా రాజాం పరిసర ప్రాంతాల నుంచి 12 మంది విద్యార్థులు వైద్య విద్య కోసం కిర్గిస్థాన్ వెళ్లారు. అయితే కొన్ని రోజులుగా అక్కడ అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలకు ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ పిల్లల్ని క్షేమంగా భారత్కు తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అండి, మాది మా పిల్లలు వచ్చేమో రష్యాలో కిర్గిస్థాన్లో చదువుతున్నారు. అక్కడ ఏవో అల్లర్లు జరుగుతాయనేసి మాకు న్యూస్ వచ్చింది. దానికి కొంచెం కేంద్ర ప్రభుత్వం కాల్ చేసుకొని మాకు కొంచెం న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాం. మా అబ్బాయి ఇది 6వ సంవత్సరం అండి. వచ్చే జూలైకి వచ్చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అంతలో ఎలాగనండో మాకు కొంచెం తల్లిదండ్రులు భయభ్రాంతులతో గురవుతున్నారు. కొంచెం కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకొని మాకు న్యాయం కల్పిస్తారని చూస్తారు. ఏం చేసరికి ఏం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు తెల్లవారు వచ్చే న్యూస్ చూసి మేము కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నాము. కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుంటానే మరి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారండి. వాళ్ళ హాస్టల్లో లాక్ చేశారు రూమ్లకి అని చెప్పారు. కానీ మాకైతే ప్రస్తుతానికి పర్లేదని అంటున్నారు. కానీ మేమైతే తల్లిదండ్రులు భయభ్రాంతులతో ఉన్నామండి. కొంచెం ఇండియా ప్రభుత్వం కొంచెం కలుగు చేసుకొని కేంద్ర ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తారని మేము ఎంబీబీఎస్ తమ్ముడి గారు అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నాడు 5వ సంవత్సరం. అయితే మొన్న రీసెంట్గా 3 రోజుల కిందటేమో పాకిస్తాన్ వెళ్తుంది, మన ఇండియా కిర్గిస్థాన్ వెళ్ళి గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్లు అందరూ కలిపి ఈ అన్ని అదర్ కంట్రీస్ నుంచి ఎవరున్నా ఇక్కడ ఉండడం వీల్లేదు మా కిర్గిస్థాన్లో అని చెప్పేసి అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన విద్యార్థుల మీద హాస్టల్ మీద దాడి చేసి రాత్రి 12 గంటల దగ్గర రూములు చెదగొట్టి ఇచ్చేస్తే వాళ్ళు పిల్లలంతా రూములు అంతా ఉండిపోయారు. ఉండిపోయినందువల్ల మరి వాళ్ళకి కొట్టడానికి అవకాశం దొరకలేదు. కానీ ఆ పిల్లల మటుకు రూములు అంట ఈడ్చిపోయి రోడ్ల మీద కొట్టి పీకలు కోసి నానా ఇబ్బందులు పెట్టారు వాళ్ళకి. దాని మీద వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు దానివల్ల మాకు ఏంటంటే ఏ ఇబ్బంది లేదు, అన్ని గవర్నమెంట్లు అలాట్మెంట్ చేసింది, మాకైతే సేఫ్గా ఉందని మాకు పిల్లలు మాకు ఫోన్లు చేసి మాకు చెప్పారండి. అంచేత మరి మాకు ఏ ఇబ్బందులు మాకు ఏట్లేవు పెదనాన్నగారు, మరి మా బాధలేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మా గురించి మీరు టెన్షన్ పడకండి. మాకైతే మరి ఒక 1 రోజులు బయటకు రావద్దు అన్నారు, రూములు అంటే ఉండమన్నారు. మేము రూముల్లో ఉంటున్నాం. మా హాస్టల్ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్, బాగానే ఉంది మా పరిస్థితి అని పిల్లలు మాకు చెప్పారండి.